హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అందరూ హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేశారు? ఏంటి, ఆల్మోస్ట్ హాలిడేస్ అయితే అయిపోతూ ఉన్నాయి కదా, అయిపోవచ్చాయి కూడా. నేనైతే చాలా ఎంజాయ్ చేశానని చెప్పాలి. చాలా చాలా బిజీగా అయిపోయినాయండి హాలిడేస్. నాకు నేనైతే ఊరికి వెళ్ళాను అనమాట. యాక్చువల్గా బోలెడన్ని ప్లేసెస్కి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాను, ఏంటి అనేది కూడా వీడియోస్లో అన్నీ షేర్ చేసుకుంటానండి. ఇప్పుడైతే ప్రస్తుతం మా అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్తూ ఉన్నానన్నమాట. వీడియోస్ అయితే ఇంకా రెగ్యులర్గా వస్తాయండి మన ఛానల్లో, తప్పకుండా మీరు మిస్ కాకుండా చూడండి. యాక్చువల్గా ఒక 12 డేస్ ట్రిప్ అండి కంప్లీట్గా, అందుకే నేను వీడియోస్ పెట్టలేకపోయాను. చాలా బిజీగా నడిచాయి, చాలా ఎంజాయ్ చేశాను కూడా, అలాగే చాలా టైర్డ్ అయిపోయానండి నిజంగా చెప్పాలంటే. ఇప్పుడైతే యాక్చువల్గా మార్నింగే బయలుదేరామన్నమాట. ఎర్లీ మార్నింగే బయలుదేరితే తొందరగా ఊరికి చేరుకుంటాం కదా, ఎండ లేకుండా ఉంటుంది అనేసి బయలుదేరాము. మాదైతే గుంతకల్ అండి, అమ్మ వాళ్ళది, అత్తయ్య వాళ్ళదైతే ఉరవకొండ. సో రాయలసీమ అన్నమాట మాది. బయలుదేరాము మార్నింగే. బయలుదేరినప్పుడు యూజువల్గా నేను చేసే పని ఏంటంటే కాఫీ అనేది ఫ్లాస్క్లో పెట్టుకొని వెళ్తాము. అలాగే ఈసారి కూడా ఫ్లాస్క్లో కాఫీ అయితే తీసుకెళ్ళాను. బట్ ఒక చిన్న మార్పు ఏంటంటే కొత్త ఫ్లాస్క్ అన్నమాట. రీసెంట్గా నేను అమెజాన్లో తీసుకున్నానండి, బోరోసిల్ బ్రాండ్ వాళ్ళది చిన్న ఫ్లాస్క్ తీసుకున్నాను. క్యూట్గా ఉంది, చూడడానికి చాలా బాగుంది. అలాగే కాఫీ కూడా అందులో మా ఇద్దరికే కదా, సో తక్కువ క్వాంటిటీకి సరిపోతుందని తీసుకున్నాను. ఇక్కడ ఒక రెగ్యులర్ ప్లేస్ ఉంటుందండి మాకు, ఒక స్టాప్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ ప్లేస్లోనే కాఫీ తాగుతూ ఉంటాం యూజువల్గా ఆపి. సో ఇంకా కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుందని మార్నింగే బార్లీ అయితే తాగాము. మా బాబుకి అయితే మాల్ట్ కూడా ఇచ్చేసానండి. మార్నింగ్ 5కి షార్ప్గా బయలుదేరామని చెప్పాలి. ఇంకా కొంచెం తాగేసాం కదా, ఏదో ఒకటి కడుపులో పడితే మనకి అన్ఈజీగా అనిపించదు మెయిన్గా జర్నీ చేసేటప్పుడు. అందుకనేసి బార్లీ తాగి బయలుదేరి ఇలాగ మధ్యలో ఆగి మా వారు నేను కాఫీ తాగాము. అలాగే బిస్కెట్స్ అయితే మా బాబుకి ఇచ్చానన్నమాట. చాలా ఎంజాయింగ్గా అనిపిస్తుంది నాకైతే ఇలాగా కార్లో ఎక్స్పెషల్లీ వెళ్ళేటప్పుడు మధ్యలో ఇలా ఒక మంచి స్పాట్లో ఆగి కాఫీ తాగితే చాలా నచ్చుతుంది నాకు. మా వారికి కూడా చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం, అక్కడ మామిడి తోటలు ఉన్నాయండి, లోపల మామిడికాయలు అయితే తక్కువగా ఉన్నాయి. అలాగే ఒకటి కాకి అర్థం కాలేదు, అది కోయిలో అర్థం కాలేదు, డిఫరెంట్గా ఉందన్నమాట. మామూలుగా కాకులు మనకు తెలుస్తుంది కదా, అంత డిఫరెన్స్ తెలియకుండా ఉండదు, బట్ అది చాలా డిఫరెంట్గా అనిపించింది. అదే ఆర్గ్యుమెంట్ లాగా అయిపోతూ ఉందన్నమాట. నేనైతే కోకిల అంటూ ఉన్నాను, మా వారైతే కాకి అని చెప్తూ ఉన్నారు, మా బాబు ఇంకోటి చెప్తూ ఉన్నాడనమాట. సో ఇలా నడిచిందండి ప్రయాణం అంతా కూడా. అలాగే ఇంకా కర్నూలుకి దగ్గరలో మిస్టర్ ఇడ్లీ అని ఒక హోటల్ ఉంటుంది. ఇక్కడ మనకి టిఫిన్స్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట. ప్రతిసారి సేమ్ స్టాప్స్ ఉంటాయండి మాకు రెగ్యులర్గా. వీటిలోనే ఏదైనా కూడా బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తూ ఉంటాం. మళ్ళీ కొత్త కొత్త ప్లేసెస్కి అయితే వెళ్ళము. అదేంటో మరి అలా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది, ఆ ప్లేస్లోనే బాగుంటుంది అనేసి ఎటు తిరిగి ఆ ప్లేస్కే వెళ్ళి తింటూ ఉంటాము. బ్రేక్ఫాస్ట్ అయితే నేను అన్ని వీడియో తీయలేదు, కానీ జస్ట్ ఒకటి క్లిప్ పెట్టానండి, గుర్తొచ్చి అది వీడియో తీశాను. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్న ఇల్లు అయితే మా ఊరు గుంతకల్లో మేము చిన్నప్పుడు ఉన్న ఇల్లు అన్నమాట. అది రెంట్కున్నాం అక్కడ. ఆ తర్వాత మా ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి, చాలా చాలా ఫేమస్. వెంకటేశ్వర స్వామి ఎంత అందంగా ఉంటారంటే చెప్పలేను, అంత బాగుంటారు అసలు. కొండ మీదకి వెళ్ళలేనప్పుడు ఇక్కడికి వెళ్ళినా కూడా సేమ్ అనుభూతి కలుగుతుందన్నమాట. అంత బాగుంటారు స్వామి, అలంకారం కూడా అంతే బాగుంటుందండి. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను యాక్చువల్గా. మధ్యాహ్నానికి 1 గంటకి ఆ టైంలో అనుకుంటా, 12కో ఏమో 1 గంటకో కరెక్ట్గా గుర్తులేదు, మధ్యాహ్నానికి మా ఊరికి చేరాము. బట్ అమ్మ వాళ్ళు లేరన్నమాట ఊర్లో. బట్ ఆ ఇల్లు నేను మిస్ అయిపోతూ ఉన్నాననేసి ఇలా బయట నుంచే జస్ట్ అలా మొక్కలు అన్నీ చూసి ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. ఇదైతే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు. ఇక్కడ రాధా మనోహరం చెట్టు కూడా ఉంటుంది. ఎంత సువాసన ఉంటుందంటే ఇంటికి ఎంట్రన్స్లోనే దేవగన్నేరు చెట్టు ఉందండి, చాలా పెద్దది. పువ్వులన్నీ కిందికి రాలిపోతూ ఉంటాయి. అలాగే ఈ రాధా మనోహర్ చెట్టు నుంచి కూడా పువ్వులు చాలా ఉంటాయి కదా, ఇదంతా న్యాచురల్ ఫ్రాగ్రెన్స్ అని చెప్పచ్చు. ఇంటి చుట్టూ కూడా ఒక మంచి సువాసన చాలా బాగుంటుందన్నమాట. ఇంకా కొన్ని మొక్కలు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో బ్రహ్మకమలము ఇలాంటి మొక్కలన్నీ ఉన్నాయి, అందుకని చూపిస్తూ ఉన్నాను. లెమన్ గ్రాస్ అయితే ఇక్కడ నుంచి తెచ్చిన మొక్కే అన్నమాట, అది కూడా బాగానే పెరుగుతూ ఉంది. ఇక్కడ గన్నేరు మొక్కలు అయితే 2-3 కలర్స్ ఉన్నాయండి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో. ప్రతిసారి కొమ్మ తెచ్చి నాటుతాను, కానీ కొంచెం ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల నాటుకోవటం లేదు. అందుకనేసి అక్కడ మొక్కను కూడా పాడు చేయకూడదు అని ఈసారి అయితే తెచ్చుకోలేదు. కరివేపాకు అయితే ఎంత బాగా వస్తుందో, అసలు ఎక్కడ చూసినా కూడా కరివేపాకు ఉంటుంది.
ఇదే దేవగన్నేరు చెట్టు అనమాట. ఇంటి ఎంట్రన్స్లో గేట్ పక్కనే ఉంటుంది. ఎన్ని పువ్వులు వస్తాయంటే అండి పువ్వులు వస్తాయండి. మా అత్తయ్య వాళ్ళకైతే దేవుడికి పువ్వులకి తక్కువ ఏది లేదనమాట. అన్ని పువ్వులు వస్తాయి. అసలు పువ్వుల గురించి అంటే ఈరోజు పువ్వులు కొనాలి అనే ఆలోచన రాదు, అదే చెప్పాలనుకున్నాను. అలాగే బచ్చలి కూర ఇది కూడా చాలా బాగా వస్తుంది. తులసి చెట్టు, అలాగే న్యాచురల్ షుగర్ ప్లాంట్ అనమాట, అంటే షుగర్ని తగ్గించే మొక్క కూడా ఉంది అక్కడ. అలాగే నిమ్మ చెట్టు ఉన్నిందండి, చాలా పెద్దగా ఉన్నింది కానీ బట్ అది కింద వరకు కట్ చేయడం వల్ల మొత్తం పోయింది. ఇప్పుడు చూపిస్తుంది మునగ చెట్టు. మునగ చెట్టు కూడా కింద వరకు కట్ చేశారు కానీ మళ్ళీ చిగుర్లు వచ్చి కొత్త ఆకులు వచ్చి చాలా బాగుందన్నమాట. నేనైతే బోల్డ్ అంత మునగాకు తెచ్చుకున్నాను, అలాగే అక్కకు కూడా తీసుకెళ్ళాను. చాలా బాగుంటుంది ఇక్కడ మునగాకు మాత్రము. ఫ్రెష్గా అప్పటికప్పుడు తీసి కర్రీ చేశానండి. ఎంత టేస్టీగా అనిపించిందంటే మనం బయట కొన్నదానికి మన చెట్టుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎంతైనా కూడా ఇలాగా మొక్క అంతా కూడా లేత ఆకులు అనమాట. మునగ చెట్టుకు మొత్తం లేత ఆకులే ఉన్నాయి, మొత్తం కూడా కోసుకోవచ్చు. నేనైతే కొంతవరకు తెచ్చుకున్నాను హైదరాబాద్కి. రీసెంట్గా నేను మునగాకు వేపుడు ఎలా చేయాలి అనేది కూడా చూపించాను, ఒకసారి మీరు నా వీడియోస్లో చెక్ చేయండి. చిన్నపిల్లలు కూడా కంప్లీట్గా మునగాకు కర్రీని మనం బౌల్లో పెట్టించా కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే తినేయచ్చు అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా కొన్ని మొక్కలు అయితే పాడైపోయాయండి, నిజంగా ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. సో అందుకనేసి ఇక్కడ మామిడి చెట్టు యాక్చువల్గా లాస్ట్ టైం అయితే మామిడికాయలు చాలా బాగా వచ్చాయి, ఈసారి అసలు పూత కూడా రాలేదన్నమాట, మొత్తం పాడైపోయిందని చెప్పాలి. ఇక్కడ అంజూర చెట్టు కూడా ఉంది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో, అలాగే పనస చెట్టు కూడా ఉందండి. బట్ పనస చెట్టుకి ఈ చెట్టుకు మాత్రము అసలు ఎప్పుడూ కూడా కాయలు రాలేదు. అలాగే సపోటా చెట్టు ఉంది, బోల్డ్ అని సపోటాలు వస్తాయి. ఇలాగా వెనకలైతే చాలా పెద్ద ప్లేస్ ఉంది బట్ ఇప్పుడు మెయింటైన్ చేయలేక బండలన్నీ వేసేసారనమాట, తక్కువ ప్లేసే పెట్టుకున్నారు. ఈసారి ఎండలకి మొక్కలని చాలా వరకు పాడయ్యాయండి నిజంగా చెప్పాలంటే. బట్ గట్టిగా ఇంకా నిలబడతాయి అన్న మొక్కలు మాత్రం అలాగే ఉన్నాయి. ఇలాగా ఇంకా మొత్తం గార్డెన్లో ఉన్న కొన్ని మొక్కలు అయితే మీతో షేర్ చేసుకున్నాను. నేను లాస్ట్ వీడియోలో యాక్చువల్గా నిమ్మ చెట్టు చూపించాను, నిమ్మకాయలు కూడా వచ్చాయన్నమాట. అదైతే నాకు ఈసారి గుర్తొచ్చింది, నిజంగా చాలా బాధేసింది అన్నమాట నిమ్మ చెట్టు పోవడము. ఇలా మునగాకు కోస్తూ ఉన్నానండి. అప్పటికప్పుడు వేపుడు చేశాను, చాలా టేస్టీగా ఉన్నింది. అందులో మునగాకు మనకి చాలా రోగాలకు మంచి సొల్యూషన్ అనమాట. అందుకనేసి యూజువల్గా మునగాకు రెగ్యులర్గా తినడం చాలా మంచిదండి. వారానికి 2-3 సార్లు అయినా మునగాకుతో ఏదో ఒకటి చేసుకొని తినాలి. బట్ మనకి ఇక్కడ కుదరదు కానీ ఇలా ఊర్లో ఉంటే మాత్రం బోల్డ్ అంత ప్లేస్ ఉంటుంది, మంచిగా మొక్కలు వేసుకోవచ్చు, న్యాచురల్ ఫుడ్ తినచ్చు అని అయితే నాకు చాలా అనిపించింది. మనమైతే సిటీలో ఉండడం వల్ల ఇలాంటి వాతావరణాన్ని నిజంగా మిస్ అవుతున్నామనే చెప్పాలండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ ఏం చేస్తూ ఉన్నారండి, ఎలా ఉన్నారు, హాలిడేస్లో ఎలా ఎంజాయ్ చేశారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నేనైతే కంప్లీట్గా హాలిడేస్ అంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బిజీగా ఉండినాను, అలాగే చాలా అలసిపోయాను, అట్ ది సేమ్ టైం చాలా ఎంజాయ్ చేశానండి. నేను ఎలా ఎంజాయ్ చేశాను అనేది కంప్లీట్గా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో కూడా షేర్ చేసుకుంటాను. తప్పకుండా మీకు నోటిఫికేషన్ రాలేదు అని అనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అలాగే కమ్యూనిటీ పోస్ట్ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను, ఏదైనా వీడియో పెడితే కనుక. చాలామందికి నోటిఫికేషన్స్ రావట్లేదు అని నాకు తెలిసిందండి, అందుకని చెప్తూ ఉన్నాను ఈ విషయాన్ని. ఇప్పుడైతే ఫ్రెష్గా మునగాకు కోసుకొని వేపుడైతే చేసుకొని ఎంజాయ్ చేశానన్నమాట. నిజంగా ఊరికి వెళ్ళినప్పుడు ఎంత బిజీగా అయిపోయానంటే నిజంగా షార్ట్స్ కూడా పెట్టలేకపోయానండి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఈ బోర్నవీటా డబ్బా 40 ఏళ్ల కిందటిదండి. యాక్చువల్గా అప్పట్లో బోర్నవీటా ఇలాంటి డబ్బాల్లో వచ్చేది. యాక్చువల్గా మా అమ్మమ్మ అనంతపూర్కి వెళ్ళినప్పుడు మా బాబాయ్ పిన్ని అందరినీ కలవడానికి వెళ్ళాను, అక్కడ మా అమ్మమ్మ ఉన్నారు. సో తను ఈ డబ్బాల్లో యాక్చువల్గా దేవుడికి డబ్బులు ఇలాగ హుండీలో వేయడానికి దాచుకుంటూ ఉన్నారనమాట. అప్పటి నుంచి కూడా ఆ డబ్బా అనేది తన దగ్గరే ఉందంట. నేను చూసి నిజంగా ఆశ్చర్యపోయాను. నిజంగా ఎప్పటిదో అండి, ఎన్నో ఏళ్ల కిందట నేను పుట్టకముందు బోర్నవీటాలు ఎలాంటి డబ్బాల్లో సేల్ చేస్తారనేది నేను చూశానన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత ఉరవకొండ నుంచి హిందూపూర్కి బయలుదేరామండి. మా చిన్న వదిన వాళ్ళు ఉంటారు హిందూపూర్లో. దారిలో కియా మోటార్స్ కనిపించింది, చాలా పెద్ద ప్లేస్లో ఉందండి.
చాలా హ్యాపీగా అనిపించింది. దట్ టు ఇండియాలో మన స్టేట్లో ఫస్ట్ టైం ఇలా కియా మోటార్స్ ఉండడం అనేది చాలా మంచి విషయం కదా. నిజంగా హ్యాపీగా అనిపించింది, అందుకని ఇలా వీడియోలో చూపిస్తూ ఉన్నాను. యాక్చువల్గా చాలా రోజుల తర్వాత మాట్లాడుతూ ఉన్నాను కదా, వాయిస్ ఓవర్ ఇవ్వడంలో కూడా నాకు వెంట వెంటనే మాట్లాడడానికి నిజంగా రావట్లేదండి. కొంచెం గ్యాప్ వచ్చేసరికి ఇబ్బంది అవుతూ ఉందన్నమాట. బట్ ఎనీవే, మీరైతే అర్థం చేసుకుంటారు. ఇలాగా ఇంకా హిందూపూర్కి బయలుదేరిపోయాము. యాక్చువల్గా మేము వెళ్ళిన టైంకి ఇంకా ఎండలు అయితే అలాగే ఉన్నాయండి. హైదరాబాద్లో ఎలా ఉన్నాయో అలాగే అనిపించాయి. హిందూపూర్కి వెళ్ళిన తర్వాత కొంచెం బెంగళూరుకి దగ్గర అన్నమాట హిందూపూర్, అందుకనేసి మనకి కొంచెం హిందూపూర్లో అయితే చల్లగా ఉన్నింది వెదరు, కూల్గా అనిపించింది. ఒక 2 డేస్ వరకు కూడా చల్లగా అనిపించింది. ఇలాగా ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి అలాగా టోటల్గా 12 డేస్ తిరుగుతూనే ఉన్నాం అనమాట. బట్ బిజీగా ఉన్నాం, టైర్డ్ అయ్యాం, దట్టు ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అన్నీ జరిగిపోయాయండి హాలిడేస్లో. ఇలాగ వెళ్ళేసరికి యాక్చువల్గా సండే వెళ్ళాం ఆ రోజు, మా వదిన వెళ్ళేసరికి ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసారనమాట. లంచ్ టైంకి వెళ్ళాం కరెక్ట్గా, రాగి ముద్ద ప్రిపేర్ చేశారు. రాగి ముద్ద ఇలా చాలా బాగా ప్రిపేర్ చేస్తారనమాట. ఆ రోజు అన్ని స్పెషల్ ఐటమ్స్ అండి. ఇంకా వెళ్ళేసరికి ఆకలిగా ఉన్నింది మాకు కూడా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లైట్గా చేసాం బయట, సో ఇంకా లంచ్ అయితే చాలా ఎంజాయ్ చేసామని చెప్పాలి. రీసెంట్గానే మా వదిన వాళ్ళ గృహప్రవేశం జరిగింది డిసెంబర్. ఆ వీడియో కూడా కంప్లీట్గా పోస్ట్ చేశానండి, మన వాళ్ళు చూసే ఉంటారు. ఫస్ట్ అయితే ఇలాగ లంచ్లో కిల్లి, అలాగే వెజిటబుల్స్, తర్వాత రాగి ముద్ద, నాటుకోడి చికెన్ గ్రేవీ కర్రీ, పెరుగు పచ్చడి, చికెన్ దమ్ బిర్యానీ, ఇలా వైట్ రైస్, అన్నీ కర్డ్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేశారనమాట. ఎప్పుడు మనమే చేసుకొని తింటాం కదా, ఇలాగ స్పెషల్స్ ఒకరు ప్రిపేర్ చేసి పెడితే చాలా ఎంజాయ్ చేస్తాం అనిపిస్తుంది. నాకైతే అది చాలా మంచిగా ఆస్వాదిస్తానమాట. ఎవరైనా వండి పెడితే మాత్రం నిజంగా హ్యాపీగా ఫీల్ అయిపోతాను నేను. దట్టు మా వదిన చాలా టేస్టీగా చేస్తారనమాట. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ నెక్స్ట్ డే కోసము, నెక్స్ట్ టిఫిన్ కోసం ఇలా ప్రిపేర్ చేస్తూ ఉన్నారండి. ఇడ్లీ కోసము ఇడ్లీ రైస్ తెప్పించారు. ఇది బిగ్ బాస్కెట్లో దొరుకుతుందంట అండి ఇడ్లీ రైస్, నాకు తెలియదు. యాక్చువల్గా ఇడ్లీ రైస్ నేను ఈ మధ్యకాలంలో చాలా కాలం నుంచే కూడా నేను ఇడ్లీ రవ్వతోనే ఇడ్లీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇడ్లీ రైస్ ఎప్పుడు వాడింది లేదనమాట. సో తను ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటే మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుందని చూపిస్తూ ఉన్నాను. బిగ్ బాస్కెట్లో దొరుకుతుందంటండి ఇడ్లీ రైస్, అది బాగుందన్నమాట. యాక్చువల్గా ఇలా ప్రిపేర్ చేస్తే మనకి ఫ్లఫీగా వస్తాయి ఇడ్లీలు. అలాగే మినప్పప్పు, పొట్టు ఉన్న మినప్పప్పు తీసుకున్నారు. నేను కూడా ఈ మధ్యకాలంలో పొట్టు మినప్పప్పుతోనే ఇడ్లీస్ అనేవి ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. ఇడ్లీ రవ్వ అలాగే పొట్టు మినప్పప్పు ఆ కాంబినేషన్స్తో ఇడ్లీ చేస్తూ ఉన్నాను. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది పొట్టు మినప్పప్పు వేస్తే ఇడ్లీ సరిగా రావనేసి, అలా ఏం లేదండి. చాలా సాఫ్ట్గా వస్తాయి, సూపర్ టేస్టీగా ఉంటాయి. కలర్ మాత్రమే కొంచెం వైట్గా రావన్నమాట. ఆ తర్వాత ఈవినింగ్ పిల్లల కోసం అయితే మా వదిన ఇలాగా చికెన్ ఫ్రై చేశారు. ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నారనమాట. జస్ట్ ఏం లేదు, మీకు రెసిపీ చెప్తాను. చికెన్ ఫ్లెష్ పీసెస్ ఉంటాయి కదా, చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులో కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పెరుగు, మిరియాల పొడి, కొంచెం కారం పొడి వేశారంట. చాలా టేస్టీగా ఉన్నింది, మైల్డ్ మసాలా అనమాట, సూపర్ టేస్టీగా ఉన్నింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎయిర్ ఫ్రైయర్లో చేశారు మా వదిన, చాలా బాగా వచ్చింది. ఆ తర్వాత దగ్గరలో ఒక షాప్ ఉందండి, షాపింగ్కి వెళ్ళామన్నమాట. దగ్గరలో ఒక షాప్ ఉంటే సరే ఇక్కడికి వెళ్ళి ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ తీసుకోవాలి అని అనిపించింది, అందుకనేసి వెళ్ళాము. ఇక్కడ చూస్తే కనుక అన్ని బోల్డ్ అన్ని స్పైసెస్ కనిపించాయి. ఆ తర్వాత అన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ కనిపించాయి. చాలా నచ్చింది నాకు ఈ షాపు. దట్టు హిందూపూర్లో ఇలాంటి షాప్ ఉండడం అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా బాగుందండి ఈ షాప్లో. నేనైతే నువ్వులు తీసుకున్నాను. నాకు బ్లాక్ కలర్ నువ్వులు, అంటే కంప్లీట్ బ్లాక్ కాదు, బ్రౌన్ కలర్లో ఉండాలన్నమాట నువ్వులు. మా ఊర్లో దొరుకుతాయి, బట్ నాకు ఈ మధ్యకాలంలో నేను ఊరు నుంచి అమ్మ ఫ్రీక్వెంట్గా రావట్లేదు కదా, సో నాకు ఎవరితో అన్నా తెప్పించుకునే ఛాన్స్ కూడా లేకపోయిందనమాట. అందుకనేసి ఇంకా హిందూపూర్కి వెళ్ళినప్పుడు నాకు కావాల్సిన నువ్వులు కనిపించాయి షాప్లో, తీసుకున్నానండి. వాటితో నువ్వులుండలు చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రోలు చాలా స్పెషల్గా అనిపించింది. 1600 something ఎంతో ప్రైజ్ ఉన్నట్టుంది, చాలా బాగుంది. ఇక్కడ అన్నీ కూడా మనకి బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, మిల్లెట్స్ ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో యూస్ చేస్తున్న ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతూ ఉన్నాయి. మసాలాలు కూడా దొరుకుతూ ఉన్నాయండి. వాళ్ళు పిండి కొట్టించి పెట్టిన రసం పొడి, సాంబార్ పొడి ఇవన్నీ దొరుకుతూ ఉన్నాయి. బట్ రసం పొడి అయిపోయింది వాళ్ళ దగ్గర, నేను తీసుకుందాం అనుకున్నాను. నాకు ఈ మధ్యకాలంలో కొంచెం ప్రిపేర్ చేసుకోవడానికి టైం దొరకట్లేదు. సాంబార్ పౌడర్ అలాగే రసం పౌడర్ తీసుకుందాం అనుకున్నా కానీ వాళ్ళ దగ్గర కూడా అయిపోయింది. ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఈ షాప్లో అయితే పెట్టారు, నాకు చాలా నచ్చింది, అందుకనే మీతో షేర్ చేసుకున్నాను ఈ షాప్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా.
జస్ట్ బ్రీఫ్గా చూపించానండి. నేను తీసుకున్న నువ్వులు అయితే ఇవే అన్నమాట. 350 పడ్డాయి నాకైతే, 1 kg 250 rupees పడ్డాయి. ఆ తర్వాత ఇంకా రిటర్న్ మా ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఇలాగా ఓలిగలండి, మా వైపు చాలా ఫేమస్ అన్నమాట, కొబ్బరి ఓలిగలు అలాగే పూర్ణం పెట్టి ఓలిగలు కూడా చేస్తారు. ఇలాగ తీసుకున్నాం ఇంటికి వెళ్ళేటప్పుడు, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. బట్ నేను రోజు ట్రావెల్ చేయడం వల్ల ఎక్కువ ఫుడ్ అయితే తినలేకపోయానండి. నిజంగా చెప్పాలంటే సూపర్ టేస్టీ ఫుడ్ నా ముందున్నా కూడా నేను మంచి ఎక్స్పీరియన్సే ఉన్నింది కానీ ఆస్వాదించాను, కానీ ఎక్కువ క్వాంటిటీ తీసుకోలేకపోయానని చెప్పాలి. ఆ తర్వాత ఇప్పుడు మా వదిన వాళ్ళు ఇంట్లో చేరిపోయారండి, ఫ్యూ మంత్స్ నుంచి ఇంట్లోనే ఉంటూ ఉన్నారు కాబట్టి తను ఎలా డెకరేట్ చేసుకున్నారు అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను, ఎవరికైనా హెల్ప్ అవుతుందనేసి. ఇంతకుముందు ఎంప్టీ హౌస్ చూసారు కదా, సో మీకు ఐడియా వస్తుందని ఇలా వీడియో తీశానన్నమాట. ఇలాగ సైడ్ అయితే వాల్పేపర్, చిన్నగా బర్డ్ వాల్పేపర్ పెట్టారు. ఇలా ఎంట్రన్స్లో వెళ్ళగానే ఇదైతే లివింగ్ రూమ్ అండి. లివింగ్ రూమ్ అంతా కర్టన్స్ కూడా అయిపోయి అమెజాన్లో తీసుకున్నారంట, చాలా చాలా నచ్చాయి. నేను కూడా సర్ప్రైజింగ్గానే ఫీల్ అయ్యాను, ఎందుకంటే అమెజాన్లో ఇంత మంచి క్వాలిటీవి, ఈ కలర్ కాంబినేషన్ దట్టు మనము కస్టమైజ్ చేయించినట్టుగా స్టిచ్చింగ్ అయితే చాలా బాగుందండి. నేను చూశాను, మీకు లింక్ కావాలంటే కమెంట్ చేయండి, నేను తప్పకుండా మా వదినని అడిగి మీతో షేర్ చేసుకుంటాను. చాలా వరకు ఐటమ్స్ అనేవి అమెజాన్లో తను తెప్పించుకున్నారు. రీసెంట్గా ఐకియాకి కూడా వెళ్ళాం కదా హైదరాబాద్కు వచ్చినప్పుడు, ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకున్నాను. కొన్ని ఐటమ్స్ ఐకియాలో కూడా తీసుకున్నారన్నమాట. ఇదైతే కస్టమైజ్డ్ సోఫా అండి, కస్టమైజ్ చేయించుకున్నారు. ఇలాగా లివింగ్ రూమ్ అంతా కూడా ఇలాగ డెకరేట్ చేసుకున్నారు. బుద్ధుని విగ్రహం పైన ఒక చిన్న లీఫ్తో ఉంది కదా, ఆ డెకరేషన్ అంతా కూడా ఆ శిల్పారామంలో తీసుకున్నారు. ఆ ఆకులన్నీ ఉన్న ఆ తీగ కూడా శిల్పారామంలో తీసుకున్నారు 80 rupees. అలాగే ఇదైతే డైనింగ్ ఏరియా అన్నమాట, డైనింగ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇలా పెట్టుకున్నారు. కింద మిర్రర్ చూసారా, ఆ కటింగ్ ఉన్న మిర్రర్ చాలా నచ్చింది నాకు ఆ కార్నర్. నేను కూడా హైదరాబాద్లో అలా ప్లాన్ చేద్దామా అని అనుకుంటూ ఉన్నాను, చూడాలి. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అన్నమాట. స్పేస్ అనేది చాలా బాగా కుదిరిందండి, లివింగ్ రూమ్ చాలా పెద్దదనమాట, సో స్పేషియస్గా అన్నీ కుదిరాయి. దట్టు ఈ కర్టన్ కలర్ కూడా, కర్టన్స్ కలర్ కూడా నాకు చాలా నచ్చింది. ఇలాగా 6-seated డైనింగ్ టేబుల్కి 4 chairs ప్రస్తుతానికి వేసుకున్నారు. పైన గ్లాస్ వచ్చిందండి, పైన అంతా కూడా గ్లాస్ ఉందన్నమాట డైనింగ్ టేబుల్కి. జస్ట్ బ్రీఫ్గా మీకు ఎవరికైనా కొత్తగా ఇల్లు తీసుకునేటైనా, ఎలాగైనా ఫర్నిచర్ కానీ లేకపోతే వుడ్ వర్క్ ఎలా చేయించుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది చిన్న హెల్ప్ అవుతుందనే వీడియో షూట్ చేయడమే అండి, జస్ట్ ఐడియా కోసము. ఇలాగా కిచెన్ అంతా కూడా ఇలా ఉంటుంది. కిచెన్ కలర్ అయితే నాకు అమేజింగ్గా అనిపించింది, నాకు చాలా ఫేవరెట్ కలర్ అన్నమాట. నేను ఈ కలర్ ఎందుకు పెట్టుకోలేదా అని నిజంగా ఫీల్ అయ్యానండి. గ్రే కలర్ అప్పట్లో పెట్టుకున్నాను కానీ మా కిచెన్లో గ్రే ఉంటుంది, అది కొంచెం డార్క్ అయిపోయింది అనిపిస్తుంది. ఇప్పుడు వీడియో షూట్ చేయాలంటే కిచెన్లో కొంచెం డార్క్గా అనిపిస్తూ ఉంది నాకైతే. ఈ కలర్ చాలా నచ్చింది. ఈ కలర్ ఎవరైనా ప్రిఫర్ చేసే, లైట్ కలర్స్ ప్రిఫర్ చేసేటైతే కిచెన్లో ఈ కలర్ ద పర్ఫెక్ట్ కలర్ అని చెప్పచ్చు అన్నమాట. ఇదంతా కూడా నేను ఇంతకుముందు కూడా చూపించాను, బట్ ఇప్పుడు అన్నీ సర్దుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా కోసం చూపిస్తూ ఉన్నాను. ఇదైతే ఫ్రిడ్జ్, ఓల్డ్ ఫ్రిడ్జే అండి, చిన్న ఫ్రిడ్జే అలాగే పెట్టుకున్నారు. ఆ తర్వాత కిచెన్లో మనకి ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఈ జార్లన్నీ కూడా శిల్పారామంలో తీసుకున్నారు. రీసెంట్గా హైదరాబాద్కు వచ్చినప్పుడు శిల్పారామంలో షాపింగ్ చేశారండి. ఇవైతే నేను చూపించలేదు అప్పుడు వీడియోలో, ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను. ఈ గ్లాస్ జార్స్ అన్నీ కూడా తను అమెజాన్లోనే తీసుకున్నారు, మ్యాక్సిమం అమెజాన్లో షాపింగ్ చేశారు. మీకు స్పెషల్గా ఉన్న ఐటమ్స్ ఇక్కడ షేర్ చేసుకుంటాను చూడండి. ఇక్కడ ఆయిల్ డిస్పెన్సర్ ఉంది కదా, ఇవన్నీ కూడా అమెజాన్లో తీసుకున్నారు. స్టాండ్ అమెజాన్లో తీసుకున్నారు. ఆ తర్వాత ఈ స్టవ్ చాలా స్పెషల్గా అనిపించింది, ఇది కంప్లీట్గా ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఎందుకు స్పెషల్ అనేది. ఆ తర్వాత చిమ్నీ కూడా చాలా స్పెషల్గా అనిపించింది. ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయని చూపిస్తూ ఉన్నానండి. ఇండోర్ ప్లాంట్స్ కూడా అన్నీ చాలా పెట్టుకున్నారు మా వదిన, అయితే చాలా బాగా డెకరేట్ చేసుకున్నారనే చెప్పాలి. ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా, ఈ నైఫ్ సెట్ యాక్చువల్గా 3 వస్తాయన్నమాట, నేను జస్ట్ 2 చూపిస్తూ ఉన్నాను. డిఫరెంట్ సైజెస్లో వస్తాయండి, క్యారెట్ బ్రాండ్ వాళ్ళవి, అమెజాన్లో తీసుకున్నారు. చాలా బాగున్నాయి ఈ బ్రాండ్వి, కంఫర్టబుల్గా ఉన్నాయన్నమాట కట్ చేసుకోవడానికి. వెజిటబుల్స్ చాలా చాలా బాగుంది.
ఇది ప్రిఫర్ చేయొచ్చండి. యాక్చువల్గా అమెజాన్లో లింక్ ఒకసారి లింక్ లేదు కానీ, బట్ మీరు ఒకసారి చెక్ చేయండి, సర్చ్ చేయండి, చాలా బాగున్నాయి. ఎవరైనా నైఫ్ సెట్ తీసుకోవాలనుకుంటే ఇలాంటివి చెక్ చేయండి. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా చాపింగ్ బోర్డు, స్టెయిన్లెస్ స్టీల్ కంప్లీట్గా. ఇది డిష్ వాషర్ సేఫ్, అలాగే మనము మామూలుగా కూడా వాష్ చేసుకోవచ్చు, ఎవ్రీడే వాష్ చేయొచ్చు. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదైతే మనము చపాతీలు అలా ప్రెస్ చేయడానికి ఇచ్చారనమాట. ఇవి రెండు కలిపి ఒక సెట్ అండి, అమెజాన్లో తీసుకున్నారంట ఇది కూడా. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్న లైటర్ కూడా అమెజాన్లోనే తీసుకున్నారు. మీరు జస్ట్ దీని మీద సర్చ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా కనిపిస్తాయండి. ఎవరికైనా లింక్ కావాలంటే కమెంట్ చేయండి, మా వదినని అడిగి నేను కంప్లీట్గా మీకు లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఈ లేజీ సూజర్ అయితే యాక్చువల్గా కిచెన్కి స్టవ్కి సైడ్ ఇలాగా గ్లాస్ షెల్ఫ్ మీద పెట్టుకున్నారు, ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అని మీకు ఐడియా కోసం చూపించాను. ఆ తర్వాత విడియం బ్రాండ్ వాళ్ళది స్టవ్ అండి, 4 బర్నర్ స్టవ్. యాక్చువల్గా ఇలా డిటాచ్ చేసుకోవచ్చు బర్నర్స్ని, వీటిని మనము డిష్ వాషర్లో కూడా వేసుకోవచ్చు అనమాట. కంప్లీట్గా డిష్ వాషర్ సేఫ్ అండి. చాలా నచ్చింది నాకు ఈ మనకి ఈ ఫెసిలిటీ ఉండడం అనేది చాలా చాలా నచ్చింది. ఇలాగ మనం సపరేట్ చేసేసి ఈ పక్క మనం ఏవైనా వెజిటబుల్స్ కట్ చేసుకొని ఈ స్పేస్ని యూజ్ చేసుకోవచ్చు కూడా అన్నమాట. 4 బర్నర్స్ కూడా మనము డిటాచ్ చేసేయచ్చు, ఈజీగా డిష్ వాషర్లో వేసి వాష్ చేసుకోవచ్చు. చాలా చాలా నచ్చింది, అందుకని మీకు చూపిస్తూ ఉన్నాను. నేను ఇంతవరకు ఎప్పుడు ఇలా చూడలేదండి. మీడియం బ్రాండ్ వాళ్ళదంట, మీరు ఒకసారి సర్చ్ చేయండి. అలాగే చిమ్నీ అయితే మనకి ఎలికా బ్రాండ్ వాళ్ళది. అసలు సౌండే లేదండి మెయిన్ చిమ్నీ, నాయిస్ అనేది రావట్లేదు, అందుకని చాలా నచ్చింది. ఆ తర్వాత ఓపెన్ బ్యాస్కెట్స్ పెట్టించారు, ఇవి వెజిటబుల్స్ కనమాట. ఆ తర్వాత మామూలుగా మనకి కట్లరీ కోసము ఇవన్నీ కూడా డ్రాస్ ఉన్నాయండి. ఒకటి కట్లరీ కోసం పెట్టుకున్నారు, అలాగే సైజుల వారీగా అనమాట. ఇంకొకటి గ్లాసెస్, చిన్న చిన్న బౌల్స్, ఆ తర్వాత పెద్ద పెద్ద బౌల్స్ అలా పెట్టుకోవడానికి సెట్ చేసుకున్నారు. జస్ట్ ఐడియా కోసం చూపిస్తూ ఉన్నాను. ఇలాగా అన్నీ సెట్ చేసుకున్నారండి. యాక్చువల్గా మనం ఏ డ్రాలో అయినా సరే, మామూలు స్టీల్ డ్రాస్ అయినా లేకపోతే ఇలా ఉన్నా కూడా కింద షెల్ఫ్ లైనర్స్ వేసుకోవడం వల్ల లైఫ్ అనేది ఎక్కువ వస్తుందండి. కిచెన్లో ఎక్స్పెషల్లీ షెల్ఫ్ లైనర్స్ కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్న స్పూన్ రెస్ట్ అయితే కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్, డిష్ వాషర్ సేఫ్, ఇది కూడా అమెజాన్లోనే తీసుకున్నారు. ఇప్పుడు చూపిస్తున్న దేవుడి రూమ్కి సైడ్ ఇట్లా హ్యాంగింగ్వి వేశారు కదా, అవి కూడా శిల్పారామంలో తీసుకున్నారండి మా వదిన. రీసెంట్గా మేము హైదరాబాద్కి వచ్చినప్పుడు శిల్పారామంకి వెళ్ళాము, అక్కడ తీసుకున్నారు. చాలా చాలా బాగున్నాయన్నమాట, క్వాలిటీ కూడా రీజనబుల్ ప్రైజెస్లో షాపింగ్ చేశామండి. యాక్చువల్గా శిల్పారామంలో ఈ మధ్యకాలంలో వెళ్ళినప్పుడు, ఇదైతే చిన్న బెడ్రూమ్ అనమాట మా వదిన వాళ్ళ బాబుది. సో ఇది డెక్కలాం అనేది ఇలాగా డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత స్టడీ టేబుల్, అక్కడ లెఫ్ట్ సైడ్ వాష్రూమ్ వస్తుంది, రైట్ సైడ్ అయితే మనకి ఇలా కాట్ అనేది ఫిక్స్డ్ అనమాట, అంటే కార్పెంటర్స్తోనే ఫిక్స్డ్గా చేయించుకున్నారు. బెడ్కి కింద మనకి స్టోరేజ్ అనేది వస్తుంది, మ్యాక్సిమం స్టోరేజ్ ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ అంతా కూడా స్పేస్ అనేది యూటిలైజ్ చేసుకున్నారండి. ఎవరికైనా ఇట్లా రీసెంట్గా ఏవైనా ఇంట్లో ఫర్నిచర్ చేయించుకోవాలన్నా లేకపోతే ఇల్లు ఏదైనా కొత్తగా కన్స్ట్రక్ట్ చేయించుకోవాలనుకున్నా ఒక చిన్న ఐడియా ఉంటుందనే విషయంతో నేను చూపిస్తూ ఉన్నానండి. వెంటిలేషన్ కూడా చాలా బాగుందన్నమాట, చుట్టూ విండోస్ పెద్దగా పెట్టుకోవడం వల్ల మనకి ఎక్స్పెషల్లీ రెయినీ సీజన్లో అలాగే వింటర్ సీజన్లో వెంటిలేషన్ చాలా చాలా అవసరమని మనకు అనిపిస్తుంది. ఎండాకాలంలో అనిపించదు కానీ ఇంకా అన్ని సీజన్స్లో అనిపిస్తుందండి. అందుకోసమే మనం ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా ఇల్లు ప్లాన్ చేసుకునేటైతే కనుక ఎక్కడైనా కూడా తీసుకోవాలనుకున్నా కూడా విండోస్ అనేవి పెద్దగా ఉండేలాగే చూసుకోవాలని అనిపిస్తుంది నాకైతే. ఇలాగా స్లైడ్స్ పెట్టుకున్నారు, స్లైడ్స్ పెట్టుకోవడం వల్ల మనకి స్పేస్ అనేది చాలా వరకు సేవ్ అవుతుందండి. ఇలాగా పైన కబోర్డ్స్ అయితే నార్మల్గా ఓపెన్ చేసుకునేలాగా పెట్టుకున్నారు. ఇదైతే వాష్రూమ్ అన్నమాట. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి. యాక్చువల్గా ఇది చాలా పెద్ద స్పేస్లో వచ్చింది. మనకి ఇంకొక చిన్న సైజ్ సోఫా కూడా సైడ్ వేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే సైడ్ షెల్ఫ్ ఫోల్డబుల్ది పెట్టారు, ఆ తర్వాత సైడ్ టేబుల్స్ బెడ్ అంతా కూడా ఫిక్స్డే అనమాట. ఇవన్నీ కూడా చేయించుకున్నారండి వాళ్ళు, ఫిక్స్డ్గా చేయించుకున్నారు. ఫాల్ సీలింగ్ ఈ మాస్టర్ బెడ్రూమ్లో చాలా బాగుందన్నమాట, అది హైలైట్గా అనిపిస్తుంది. ఇలాగ సైడ్ విండోస్ చాలా పెద్దవండి. ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఏంటంటే మనకి బాల్కనీ కూడా చాలా పెద్దగా వచ్చింది. ఆ బాల్కనీ మనము పర్మనెంట్గా నైట్ టైమ్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు.
సేఫ్గా ఉందన్నమాట యాక్చువల్గా. సో మనకి ఎస్పెషల్లీ సమ్మర్లో అలాగా చల్ల గాలి సాయంకాలం వస్తూ ఉంటుంది కదా, ఆ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఈ మాస్టర్ బెడ్రూమ్లో అని అనిపించింది. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అక్కడ ఓపెన్గా చేసుకోవచ్చు అనమాట. బాల్కనీ ఉంది పెద్దది, దానికి కూడా మెష్ కర్టన్ వేశారు. ఇదైతే టీవీ యూనిట్, ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ ఉంది, లోపల వాష్రూమ్ ఉందన్నమాట. ఎప్పుడైనా సరే మనము ఇల్లు ప్లాన్ చేసుకునేటప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అనేది కంపల్సరీ కొంచెం పెద్దగానే ఉండాలండి. అప్పుడైతేనే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది అని అనిపిస్తుంది నాకైతే. ఇలాగా ఒక డ్రెస్సింగ్ రూమ్ పెట్టుకున్నారు, దాంట్లో వాష్రూమ్ ఉంది, డ్రెస్సింగ్ రూమ్ కూడా పెద్దదండి, బాల్కనీ కూడా చాలా పెద్దది. ఇలాగా వార్డ్రోబ్స్ అయితే అటు వచ్చాయి ఇటు వచ్చాయి, స్టోరేజ్ కూడా చాలా పెద్దదనే చెప్పాలి. ఆ తర్వాత గృహప్రవేశం వీడియో వచ్చిందండి, అందుకనే మేమందరం కూర్చొని చూస్తూ ఉన్నాము. జస్ట్ నేను మీతో కూడా ఈ వీడియో చిన్న క్లిప్స్ని షేర్ చేసుకుంటూ ఉన్నాను. మీరు ఏం చేస్తున్నారు అక్కడ, నాకు అర్థం కాల. ఫోటోలు వచ్చాయా? ఈయన ఏం చేస్తున్నారు? ఏదో రమ్మన్నారు. ఇలాగా వీడియో చూస్తూ కొన్ని విషయాలు అయితే మళ్ళీ గుర్తు చేసుకున్నామండి, అప్పుడు ఎలా జరిగింది ఏంటి అనేసి. ఆ తర్వాత ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఊరు నుంచి ఇలాగ పెద్ద బాక్స్కి బేనిష మామిడిపళ్ళు పంపించారనమాట. నేనైతే ఈ క్లిప్ మిస్ చేసుకోను కదా, తప్పకుండా వీడియో షూట్ చేయాలని మా వారితో ఇలా ఓపెన్ చేయించి అన్నీ కూడా నీట్గా అరేంజ్ చేస్తూ వీడియో అనేది షూట్ చేశానండి. అంతేనండి ఇవాళ నా వీడియో. ఇంకా నెక్స్ట్ హిందూపూర్ నుంచి బెంగళూరుకి వెళ్తాను, అక్కడ బోల్డ్ అని ప్లేసెస్ తిరిగాను, ఎలా ఎంజాయ్ చేశాను ఏంటి అనేది కూడా నేను కమింగ్ వీడియోస్లో నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇక నుంచి డైలీ వీడియోస్ అనేవి వస్తాయండి, మీరు మర్చిపోకుండా మన వీడియోస్ చూడాలి, సపోర్ట్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అంతేనండి ఇవాళ నా వీడియో. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.